అరుదైనమ్మరా ఆడ జన్మకే అర్థం చెప్పిన మైనావతి అపరంజి బొమ్మరా కన్నీటి చెమ్మరా ఆదర్శమూర్తిగా అవతరించిన మైనావతి ఎండవావులే తన వెంట గుండె కోతలే చదుకంత అయినా చూపని మంచుకొండరా బంగారు బొమ్మరా అరుదైన అమ్మరా ఆడ జన్మకే అర్థం చెప్పిన మైనావతి అపరంజి బొమ్మరా కన్నీటి చెమ్మరా ఆదర్శమూర్తిగా అవతరించిన మైనావతి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి పక్షి ప్రాణాలు నేను తీశానా?
నేనంతటి పాపిని కానమ్మా. ఛీ, నోర్మూయ్. భార్యతో కలిసిన నీవు కనీసం స్నానమైనా చేయకుండా దైవ శక్తిగల పక్షిపై కూర్చుని ప్రయాణం చేసి వచ్చినందుకే నా పక్షి మైనబడి ప్రాణాలు విడిచింది. అయ్యో, నా అడవిలో నేను వచ్చాను కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. ఎందుకు అనుకుంటావురా విశ్వాసఘాతకా? నన్ను నా భర్తకిట్ల ఎడబాకినవో? నా ఉసురు తలిగి నువ్వు నీ భార్య కచ్చని ఎడబాసిపోతావురా? ఇది నా శాపన. అయ్యో, నేనెంత పాపం చేశానే, ఉపకారం చేసిన పక్షుల ఉసురు తీశానే. అయ్యో, ఆ మైనావతి నీళ్లు పోసుకుందా? దాని బతుక్కి అది కూడానా? ఇళ్ళలైతలేరన్న ముంపతోనన్న దాన్ని వదిలించుకుందామనుకుంటే ఇట్లా కూడా వదిలేటట్టు లేదే. దీని సంగతి ఇట్లా కాదు. నువ్వై మన కటికొల్లని రమ్మను పోయే. నువ్వేగాక ఇంకో దరిద్రాన్ని కూడా నా కొడుకు గండాన ఇద్దామనుకుంటున్నావా? నీ ఆటలు సహగనీయనే. తలపండుగొట్టుకొస్తే నీ అత్త కోరినంత ధనమిస్తానన్నది. ఈ కత్తులు నూరుకుంటా, ఈ ఆటల్ని కోసుకుంటా మమ్మల్ని ఎంతకాలం ఇట్లే బతకమంటావు? మా కళ్ళకిప్పుడు నీ ఏడుపులు గీడ్పులు ఏమీ కనిపిస్తలేవు. ఈ పొద్దు నిన్ను సంపుడు ఖాయం. అన్నా, ఈ అన్నలు గిన్నెలు మా తానేం నడవవు. నడు, శక్తి ఇనిపిస్తలేదా? నడు. Ah!
అన్నా ఆగుండ్రన్నా నల్లారా నన్ను చంపాలని మీకంతగా ఉంటే నాదొక్క మాటండి ఎక్కడికో నన్ను తీసుకుపోయి నా పానమైతే మీరు దియకండి నా ఇంటిలో అన్నల్లారా నా తల పండుగొట్టినరంటే నా భర్తకు అన్నల్లారా నా బొక్కలైనా దొరుకుతాయి లేకుంటే నా స్వామి నేను కనిపించక పిచ్చోడిలో మారి చచ్చిపోతాడేమో మీ తోడ పుట్టిన దాన్ని నీ చెల్లెలినే అనుకోండి కడసారి నీ కోరుతున్నా నా సిన్ని కోరికను తీర్చండి ఎక్కడ కొడితే మనకేందిరా మొత్తానికి మనకు దాని తలపండు కావాలి అంతే కదా అంతే అంతే సరే నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి మాకు నీలాంటి ఆడవిల్లలు ఉన్నారు కాబట్టి నీ మీద జాలిపడి నీ ఇష్టాన్ని కాదంటలేము పద వండుకో అనుకున్నాం కానీ ఇది మామూలు ఆడిది కాదు మాయలు నేర్చింది దీనింట్లో ఏదో యంత్రబలమో మంత్రబలమో ఉన్నట్టుందిరా ఇక్కడైతే దీనికి ఏమీ కాదని ఈయన్నే చంపమన్నది ఇది ఇక్కడ చచ్చేటట్లేదు దీన్ని అడవికి తీసుకుపోవాలి ఏమైందన్నా ఏం కాలే చెల్లె నువ్వు ఈడ చచ్చేటట్టు లేవు కానీ అడవికి నడవమ్మా అడవే ఏ రాతను రా
ఆ తల్లిని పంపినాం బాగానే ఉంది కానీ తలపండు దెమ్మన్నోళ్లకు ఏం చెప్దాంరా? ఆ ఏదో ఒకటి చెప్దాం తీరా. అంతకాకుంటే కొండగుర్రను కొట్టి కన్నుగుడ్లు తీసుకుపోయి చూపిద్దాం. కడుపులోని బరువు తాను మొయ్యలేక అడుగు తీసి అడుగేయలేక అలసి సొలసి నిలువునా నీరసించి అడవి దారిలోన ముందుకే పోతూ
కన్న తల్లి తప్ప ఈ కష్టకాలాన ఇంకెవరు నన్ను ఆదుకుంటారంటూ కళ్ళల్లో ప్రాణాలు నిలబెట్టుకొని కనకగిరి పొలి మేరకు చేరి శోభనాల నిల్లబాయి దగ్గర అలసి కూలిపోయే ఇక్కడ మూర్చపోయిందా? అవునమ్మా. ఒక్కతే ఉన్నదా? ఇంటెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరమ్మా. ఎవరూ లేరా? ఎవరూ లేకుండా ఒక్కతిందుకు వచ్చినట్టు ఏదో తప్పు చేసి తల్లిగారింటికి వస్తున్నట్టుంది. సరే నువ్వు వెళ్ళు. కొడుక దుర్గా సింగు. ఏందమ్మా అట్లా పిలుస్తావి? ఒరే దుర్గా సింగు, నీ శల్యమైనవతి ఊరవతల బాయికాడున్నదంట. ఒగడు లేకుండా ఒక్కతే వచ్చి ఇంటికి రాకుండా ఊరవతలున్నదంటే అదేదో నీతి తప్పిన పని చేసిందన్నమాట. దాని ముఖం చూసుడు నాకిష్టం లేదు. అది నా ఇంట్లో అడుగుపెట్టద్దు. నా అన్న ముందట తలెత్తుకో లేకుండా చేసిన దాన్ని నరికి పోగులు పెట్టిరా. ఎల్లి దాన్ని సవగొట్టిరారా? ఉన్నావమ్మ సెల్లెలా, చూసి ఎన్ని రోజులాయ సెల్లెలా, కడుపు తోటి ఉన్నదానివే ఎన్ని కష్టాలొచ్చే నీకు సెల్లెలా, బావాలి కుంటొక్కదానివే వచ్చి ఈడెందుకున్నావే సెల్లెలా, తప్పేదో నువ్వు చేసినావని తల్లి నిన్ను చంపిరమ్మంది సెల్లెలా, అయ్యో నాదేమి కర్మాయ సెల్లెలా, నేనెట్లా చంపను సెల్లెలా. Thank you.
ఓదార్పును ఎక్కడ పొందను. కడుపులో దాచుకోవలసిన కన్న తల్లి ఇంత కనికరం లేకుండా నిందేసినాక నా ఈ బతికెందుకన్నా. అంత మాటనకురా, గాచారం బాగా లేనప్పుడు మనల్లే మనకు పగులెత్తరు. తొందరపడకు చెల్లి, ఎల్లకాలం చీకటుంటే అదిరా, ఎలుగురాదా. సందమామకు కూడా గానం పడుతుంది, అదెంతసేపు ఉంటుందిరా. రంది పడుకు చెల్లి, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, అన్నెం పుణ్యం దేవుడెరుగు. నా మాట వీడికేం చెల్లిపోదు. అమ్మకు నచ్చదెక్కు, నేను నీతానికి తీసుకొస్తా. ఇంకేమనకురా, ఈ అన్న మీద నీకేమాత్రం ప్రేమున్నా, వెళ్ళిపో చెల్లి, వెళ్ళిపోరా. తనపై కూలిపోతాంటుందని కుమిలిపోతూ మైనావతి గూడులేని పక్షిలాగా దారి తెన్ను లేక పాపం అడవి దారి పట్టుకొని కొన ఊపిరితోని తాను కొల్లపురికి చేరుకొని నడువలేక భోగమొల్ల ఇంటి అరుగు మీద పాపం ఒరిగిపోయి తల్లడిల్లుతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఎవరమ్మా నువ్వు? ఒసే మంగమ్మా, జనమట్టే ఎవలో పాపం నొప్పులతో బాధపడుతుంది. మంగమ్మ, నువ్వు పోయి మంత్రసాని కొండమ్మని ఎంట పెట్టుకొని రాపోయే. మగపోరడు పుట్టిండు, రాణి నీలావతమ్మకు నొప్పులు ఎక్కువైనాయని కబురొచ్చింది. నేను అక్కడ కాన్పు చేసొచ్చి పోరగానికి తానం పోస్తా. ఏందిరా, నీ పక్కకు మసిబొగ్గును పెడితే అదే నీకంటే తెల్లగనిపించేటట్టుంది. చీచి అమ్మా, దేవుడు ఒక్కొక్కసారి ఇవ్వలే గమ్మత్తి చేస్తాడమ్మా. ఏం చేశాడే గా భోగన్ రంగసాని ఇంట్లో యువతో దిక్కు మొక్కు లేని అనాథకు ఇంతకు ముందే కాన్పు చేసొచ్చినమ్మా. దానికి నీ లెక్కనే కొడుకు పుట్టిండు, కానీ
ఆ పోరడు ఎంత సక్కదనుండో తెలుసా అమ్మా? ఇన్ని కాన్పులు చేసిన నాకే ఆ పోరగాన్ని ఎత్తుకొచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. ఇక నువ్వు చూస్తే మారానివి, నీ కడుపులేమో ఇసొంటి కొడుకు పుట్టిండు. ఆ పోరడు అంత బాగున్నాడే. ఏం చెప్పాలమ్మా, చూడ నీకి కండ్లు, చెప్ప నీకి మాటలు చాలే. ఆడు నీలాంటి రాణుల కడుపులో పుట్టాల్సినోడమ్మా. కొండమ్మా ఇట్లా రాయే. కాశపడి కొండమ్మా సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసి ధనము తీసుకొని కొండమ్మా తన ఇంటికి తానెల్లంగా తన పక్కలో ఉన్న బాలుణ్ణి చూసి మైనావతి మురిసిపోయింది. కాలమాడుతున్న వింత నాటకంతో కొడుకులు కన్న తల్లు నాకు దూరమై పెరుగుతున్నారు. ముకాశపడి కొండమ్మా సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసే. రాణి లీలావతి కనని కొడుకుకు ముచ్చపు సింగనే పేరును పెట్టుకొని మురి పెంగ తాను పెంచుకుంటూ ఉన్నది. ఇంతింత పోరడు పెద్దోడైతూ అన్ని విద్యల్ని నేర్చుకొని పదహారేళ్ళ యువకుడై వీరుడిగా తానెదిగిండు. భోగమోళ్ళింట్లా పనులే చేస్తూ మైనావతి రాణి కొడుకునే తన పనులల్లో ఆసరగా వాడుకుంటూ ఉన్నది.
చూడగానే మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నా మతి మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నా మతి కొంగె పరువాలకు అడ్డు కట్టేయన నిన్ను నా గుండెలో దాచిపెట్టేయన మైనావతి ఎటు దప్పిపోయెనమ్మో నా మతి మైనావతి